సంగారెడ్డి జిల్లా కోహి మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లు చూసారా అంటూ ప్రశ్నించారు. అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలంటే లంచాలు ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఒక పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో రెండు పడకగదుల ఇండ్లను నిర్మించి ఉచితంగా మీ చేతుల్లో పెడుతున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని స్పష్టం చేశారు. ఖాళీ జాగా ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకోవడానికి డబ్బులు ఇచ్చే విధంగా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 5 కోట్ల 60 లక్షల వ్యయంతో 88 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను దిగ్బాలో నిర్మించామన్నారు. 156.32 కోట్లతో జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మాజీ మంత్రి గీతారెడ్డి హయాంలో త్రాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతులు వైద్య సేవలు అందించడంలో బూస్టర్ డోసు ఇచ్చే విషయంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, అందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, వైద్యులు, వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో మంచి వైద్యాన్ని, విద్యను అందిస్తున్నామని తెలిపారు. రేపటి నుంచి రైతులకు రైతుబంధు డబ్బులు తమ ఖాతాలో వేసి రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడా లేవని స్పష్టం చేశారు. కోహిల్లో 10 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, ఆసుపత్రిని 2-3 నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులతో గోదావరి జిల్లాలను జహీరాబాద్ తీసుకువచ్చి ఈ ప్రాంత రైతులకు సాగునీటిని అందిస్తామన్నారు. తెలంగాణ భూముల రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అన్నారు. అన్ని వర్గాలను ప్రభుత్వమని కేసీఆర్ ప్రభుత్వమని, కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. మీకోసం ఎవరు పనిచేస్తున్నారో మీరే గుర్తించారని గుర్తు చేశారు. కోహిల్ మండలానికి సంబంధించిన స్వయం సహాయక సంఘాల మహిళలకు 46.25 కోట్ల చెక్కులను అందజేశారు. లబ్ధిదారులకు ఇండ్ల శాంక్షన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు హరీష్ రావు. సీఎం సాహబ్ నే జహీరాబాద్ కు స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ కరాయ. అల్గోల్ మే ఆజ్ 18 కరోడ్ రూపాయ సే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ హమ్ ఇనాగరేషన్ కర్నే వాలే హై. ఇంతకు ముందు కూడా ఒకటి చేసినాం, అదే అల్గోల్ లో బాయ్స్ ది ఒకటి ఇనాగరేషన్ చేసినాం, ఇవాళ గర్ల్స్ ది కూడా ఇనాగరేషన్ చేస్తున్నాం. అంటే ముస్లిం మైనారిటీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లో చదివించాలి, వాళ్ళు బాగా చదువుకొని పైకి రావాలని ఇవాళ 2 రెసిడెన్షియల్ స్కూళ్లను ఈ ప్రాంతంలో తెచ్చాం. అదే విధంగా బీసీల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్టీల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు, పిల్లల చదువుల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలా బ్రహ్మాండంగా పిల్లల్ని చదివించే కార్యక్రమం చేస్తున్నాం. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని కూడా తేబోతా ఉన్నాం. గర్భిణీ స్త్రీలకు ఇలా పౌష్టిక ఆహారం మీకు ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. కడుపులో బిడ్డ బయటకు వచ్చినాక ఇచ్చేది కేసీఆర్ కిట్, బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్, అది కూడా త్వరలో మీకు ఇవ్వబోతా ఉన్నాం.